యస్ అజిత్ గ్లోబల్ స్టార్ మన రామ్ చరణ్ గారిది అయితే బర్త్డే ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఆ స్టైలిష్ లుక్ ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్నది? అంటే రామ్ చరణ్ మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? అంటే రామ్ చరణ్ ఇంక ఎలాంటి మూవీస్ తీస్తే మీకు ఇష్టం మరి? గేమ్ చేంజర్ ఎలా ఎలా ఉంటుంది అనుకుంటున్నాను మరి? బేస్డ్ ఆన్ ది ఫస్ట్ సాంగ్ అండ్ హిస్ లుక్ చాలా ఒక కొత్తగా చూడబోతున్నామేమో అనిపిస్తుంది. అండ్ కమింగ్ ఫ్రమ్ దట్ డైరెక్టర్ ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సో మచ్ లైక్ అ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ రామ్ చరణ్ అని అనిపిస్తుంది. సో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థాంక్యూ థాంక్యూ. అన్నా ఇప్పుడు రామ్ చరణ్ అన్న అంటే బర్త్డే సెలబ్రేషన్స్ కి ఫ్యామిలీతో వచ్చారు కదా, అంటే ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇది ఫస్ట్ టైం మేము రావడం ఇట్లాంటి ఫంక్షన్స్ కి, చాలా హ్యాపీగా ఉంది. బేసిక్ గా మా ఫ్యామిలీ అంతా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో అలా కుదిరింది ఈరోజు ఫస్ట్ టైం. అన్నా అయితే ఈరోజు జడగండి సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా అనిపించింది అన్న చూసారా? గేమ్ చేంజర్ నుంచి అందులో రామ్ చరణ్ అన్న లుక్ అది అంత ఎలా అనిపించింది? బేసిక్ గా ఎవ్రీ మూవీకి కొంచెం చేంజ్ చూపిస్తున్నాడు, వేరియేషన్స్ కానీ కొత్త క్యారెక్టర్స్ చూసుకోవడం చేసుకోవడం కానీ చాలా బాగా చేస్తున్నాడు. అంటే మీరు ఎప్పటి నుంచి రామ్ చరణ్ అన్న ఫ్యాన్ అండ్ ఎందుకు మళ్ళీ? బేసిక్గా నేను స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు, కానీ ఎప్పుడైతే మన సుక్కు మూవీలో వచ్చిందో, రంగస్థల మూవీలో వచ్చిందో, ఇతనే డిఫరెంట్ క్యారెక్టర్లా చేశాడు, అప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఎలాంటి మూవీస్ తీస్తే మనం మీకు ఇష్టం నెక్స్ట్? నెక్స్ట్ ఎలా అంటే కొంచెం 007 టైప్, ఆ టైప్ తీస్తే బాగుంటుంది. అంటే మీరు ఎప్పుడైనా రామ్ చరణ్ డైరెక్ట్గా చూడడం జరిగిందా? అవుతే బాగుంటుందా? సరే అన్న, ఒక్క ముక్కలో గేమ్ చేంజర్ సినిమా గురించి ఏమని చెప్తారు? అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? శంకర్ కదా డైరెక్టర్, శంకర్ కాబట్టి మేడం ఒక రెండు మాటలు. ఇప్పుడు రామ్ చరణ్ అన్న బర్త్డే దగ్గరకు వచ్చారు కదా, అంటే ఎలా అనిపిస్తుంది మరి మీకు? అంటే మార్నింగ్ జరగండి సాంగ్ అనేది రిలీజ్ అయింది కదా, అది ఎలా అనిపించింది మరి మీకు? స్టైల్ ఎలా ఉంది మరి రామ్ చరణ్? మేడం మీకు ఎలా అనిపించింది సాంగ్? చాలా రామ్ చరణ్ లుక్ ఎలా అనిపించింది అందులో? సూపరా. ఏ మూవీ అంటే ఇష్టం రామ్ చరణ్ మూవీస్? మగధీరానే ఎవరికైనా? మేడం మీకు ఎలా అనిపించింది సాంగ్? అంటే ఇక్కడికి వచ్చారు కదా, రామ్ చరణ్ చూస్తే ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా? చూసారా? మీరు చూసారా? మీరు రామ్ చరణ్ డైరెక్ట్ చూస్తే ఎలా ఫీల్ అవుతారు మీరు? ముందు హ్యాపీగా ఫీల్ అవుతారా? అన్నా మీరు ఎప్పుడు చూసారు రామ్ చరణ్? ఎలా అనిపించింది అప్పుడు? ఫుల్ హ్యాపీయా? ఇప్పుడు డైరెక్ట్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మళ్ళా? ఒక్కసారి అందరు చెప్పేసేయండి. థ్యాంక్ యూ. కరీంనగర్ నుంచి వచ్చిరా? అది ఇక్కడ ఉంటాను. ఎలా అనిపించింది అంటే ఈరోజు మార్నింగ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది గేమ్ చేంజర్ నుంచి వెళ్ళి, చూసారా అది మరి ఎలా అనిపించింది సాంగ్? మరి చాలా బాగుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఉస్మానియా యూనివర్సిటీ. నాకు చిరంజీవి అభిమాని, పిచ్చి అభిమాని, పిచ్చి
ఎన్కేజీ నాది, ఎన్కేజీ అనేది కొట్టు అప్పుడు పచ్చబొడి కూడా కొట్టించుకున్నా ఉన్నది, చూపించండి ఒకసారి ఉంటే చూపి అన్నాను. పట్టబొచ్చు వేసేసుకున్నావు టాటో అప్పుడు నా చిన్నప్పుడు వేయించుకున్నావు ఎన్కేజీ ఇచ్చే అభిమాని నన్ను ఇప్పటికి శరణ చికిత్స అని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ హాస్టల్లో జరగాల హాస్టల్లో చదువుకుంటున్నాను అనమాట. ఖైదీ నెంబర్ 76 వచ్చింది అప్పట్లో. అప్పట్లో చిరంజీవి గారిది. అప్పుడు నేను ఒక వీరాభిమాని, చిరంజీవి అని పిలిచేదానికి 76 అని పెట్టుకున్నాను అనమాట. ఇక చిరంజీవి అనే దానికి 76 డేట్ 786 అని పిలుస్తా. ఇప్పటికి పిలుస్తాను. ఇప్పటికి పిలుస్తారు. ఇప్పుడు కలిసారన్నా ఏమన్నారు కలిసినప్పుడు చెప్తారు సార్. నేను మీ పేరు పెట్టుకున్నా సార్ అంటే ముందు ఫోటో తీయాలి సార్ అని అని మాలేసుకోండు. కాలుమొక్కని ఊరు మొక్కనే చిరంజీవి గారు కాలుమొక్కనే ఎవరే కాలుమొక్కనే నాకు అదొక అవకాశం ఇచ్చినారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా నేను 2 సార్లు రక్తదానం చేసిన, చాలాసార్లు చేసిన, ఇప్పటివరకు 10-15 సార్లు. మన కొడుకు రామ్ చరణ్ వచ్చారు కదా ఇష్టం, ఆయన అంటే ఇష్టమా లేకపోతే చిరంజీవి గారు అంటేనే ఇష్టమా సార్? నా పిల్లలు అతనంటే ఇష్టం. మీ పిల్లలకి రామ్ చరణ్ అంటే ఇష్టం, మీకు చిరంజీవి, మీకు చిరంజీవి అంటే ఇష్టం. ఆయన పిల్లలు నా పిల్లలే ఒకటే కదా. అది సినిమా చూసారా? అన్నీ చూసాం. ఇప్పటి వరకు ఏది వదిలిపెట్టలేదు. ఎందుకంటే నా కుటుంబం లాంటిది అనమాట. నేను చిరంజీవి అని భావిస్తున్నాను. అంటే సరే అంటే చిరంజీవి అలాగ భావించి నన్ను ఇప్పటికీ అందరూ అభిమానిస్తారు. నన్ను ఒక లోకల్ చదువుకుని ఏ సినిమా ఇష్టం అన్న రామ్ చరణ్ అనేది చూసినాను చిరంజీవి గారి కంటే. ఒకటి నుంచి లాస్ట్ వరకు రామ్ చరణ్ గారి ఒకటి నుంచి లాస్ట్ వరకు చెప్తాను. చిరంజీవి అన్నీ ఇష్టం. ఎందుకంటే అది నాకు ఇష్టపడిన సినిమా అవుతుంటుంది కదా అనుకుంటా. అది బాగా హై ఉండేటప్పుడు అంత తెలియదు కానీ ఇవాళ మళ్ళీ రిలీజ్ అయింది కదా, ఇవాళ పోయిన పొద్దున సంధ్య ఇచ్చి పిక్స్ అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసిరా థియేటర్లో? మస్తు ఎంజాయ్ చేసి డ్యాన్సులు చేసి మస్తు గా చేసి. రామ్ చరణ్ అప్పట్లో కాజల్తో బాగా చేసింది. కాజల్ అంటే ఇష్టమా లేదా ఇప్పుడున్న హీరోయిన్తో ఎవరు చేస్తే బాగుంటుంది? వీళ్ళిద్దరు పేరు మస్తు ఉండే బ్రో, కాజల్ రామ్ చరణ్ది బాగుంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళా రావాలని వస్తున్నాయి అయితే కాదు, ఫ్యూచర్లో కావాలని చూస్తున్నా. అప్పుడు అంటే ఒక రామ్ చరణ్ శ్రీలీలతో చేస్తే వాళ్ళతో చేసిన దానికంటే ఒకసారి రామ్ చరణ్తో చేస్తే అది చూడాలనేది ఉన్నది మాకు చాలా కోరిక. అవి చాలా డాన్సెస్ కదా, ఒకసారి రామ్ చరణ్తో ఏమను అదే వాన వాన వెల్లుబాయ సాంగ్ ఉంది కదా, వాన వాన వెల్లుబాయ సాంగ్ ఉంది కదా, అది ఆల్రెడీ తమన్నా చేసింది. అదే టోన్ లో వేరే సాంగ్ పెట్టేసి శ్రీలేవితో పెట్టి ఒకసారి రామ్ చరణ్తో వేస్తే రామ్ చరణ్ గెలుస్తారా శ్రీలేవి గెలుస్తారా తెలుస్తుంది అప్పుడు.